ఆదిలాబాద్ బీజేపీలో మాజీ ఎంపీ నగేష్ చేరిక కాకరేపుతోంది. నగేష్ ను బీజేపీలో చేర్చుకోవడాన్ని ఆదిలాబాద్ బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. నగేష్ చేరికపై అభ్యంతరాలను ఆదిలాబాద్ బంజారా నేతలు అధిష్టాన దృష్టికి తీసుకెళ్లారు. పార్టీలో ఆది నుంచి పనిచేసిన వారికి కాకుండా ఇటీవల చేరిన వారికి ఆదిలాబాద్ లోక్సభ టికెట్ ఇవ్వొద్దని కోరారు. అయితే ఇదే విషయంపై బిఎల్ సంతోష్ ను కలవనున్నారు. ఆయన ఇచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఆదిలాబాద్ బీజేపీ నేతలు చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. వెంకటేష్ చెప్పండి, ఎలా బయట పార్టీల నుంచి వచ్చే వాళ్లపైన ప్రధానంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మనం చూసాం 2019 లోక్సభకు వచ్చేసరికి అనూహ్యంగా ఈ ఆదిలాబాద్ సీట్ కైవసం చేసుకుంది బీజేపీ. సో ఇప్పుడు ఈయన టికెట్ కన్ఫర్మ్ చేసుకుని వచ్చారా మాజీ ఎంపీ నగేష్? బీఆర్ఎస్ మాజీ ఎంపీ గడం నగేష్ బీజేపీలో చేరడాన్ని ఆదిలాబాద్ లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. ఆ మేరకు అధిష్టానం పెద్దల్ని కలుస్తున్నారు. ప్రధానంగా గడం నగేష్ కు ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ఇక్కడ పావులు కలుపుతున్నటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి ఎమ్మెల్యేలందరూ అలర్ట్ అయ్యారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి బాపురావు పటేల్ గాని పాల్వాయ్ హరీష్ లాంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ గడం నగేష్ కు టికెట్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి లంబాడ నాయకులు రమేష్ రాథోడ్ గాని మిగిలినటువంటి వారు ఈ నగేష్ రాకను వ్యతిరేకిస్తున్నారు. సో నగేష్ రాక వల్ల పార్టీకి పెద్దగా ఉపయోగం లేదు. దానివల్ల ఆదిలాబాద్ లో పార్టీ గెలిచే పరిస్థితి లేదు. ఒకవేళ మీరు నగేష్ గనక టికెట్ ఇస్తే తాము ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఆయనకు సహకరించే ప్రసక్తి లేదని తెలిసి చెప్పినట్టు మాకు సమాచారం వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ అంశాలన్నీ కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కు వివరించేందుకు ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వారిని కలుస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి నిన్న బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాజీ ఎంపీ నగేష్ తో పాటు ఇటు మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు జలగ వెంకట్రావు, అలాగే షానం సైదిరెడ్డి వీరందరూ కూడా జాయిన్ అయ్యారు. కానీ ఈ నగేష్ చేరికనే ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కొంత పట్టున్న ప్రాంతం కదా వెంకటేష్ ఆదిలాబాద్ ప్రాంతం బీజేపీకి. మనం అసెంబ్లీ సీట్లు కూడా అక్కడ నుంచే వచ్చిన పరిస్థితి. సో ఎంతవరకు కీలక ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా వదిలే పరిస్థితి లేదని బీజేపీ చెప్తుంది. నిజానికి ఆదిలాబాద్ అనేది బీజేపీ సిట్టింగ్ సీటు. ప్రస్తుతం అక్కడ స్వయం బాపురావు బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే ఆయన ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చినప్పటికీ ఆయన ఓటమి చవి చూశారు. వాటితో పాటు కొంత వ్యతిరేకత ఉంది. లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 4 బీజేపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచారు, మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, పాల్వాయ్ హరీష్, పాయల్ శంకర్, ఈ 4 ఆదిలాబాద్ పార్లమెంట్ లో గెలిచారు. అందులో 3 ఎమ్మెల్యేలు ఈయనకు వ్యతిరేకంగా ఉన్నారు. సో ఈ పరిస్థితుల మధ్యలో ఆయన గనక అధిష్టాన టికెట్ ఇస్తే తాము సహకరించే ప్రసక్తి లేదని వాళ్ళు అధిష్టానానికి తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది చాలా ఉత్కంఠ రేపుతుంది. ఈ రోజు సాయంత్రం 6 బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతుంది. సో ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయబోతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొచ్చి నగేష్ కు టికెట్ ఇవ్వకుండా వీరందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో వారి ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది మనం చూడాలి. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.